భారత్ ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. ముఖ్యంగా టీమిండియా పేసర్ల పోరాటం ఆకట్టుకుంది. హోరాహోరీ పోరాటానికి ఆటగాళ్ల మాటల తూటాలు కూడా తోడడంతో ఇరు జట్ల పోరాటం థ్రిల్లర్ మూవీని తలపించింది. ఈ విజయంతో భారత్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ అంచనా వేయొద్దని కోహ్లీ సేన మరోసారి యావత్ క్రికెట్ ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేసింది. భారత్తో మ్యాచ్ అంటే రెండు నిబంధనలు గుర్తుంచుకోవాలని క్రికెట్ దేశాలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అందులో మొదటిది భారత ఆటగాళ్ల జోలుకి అస్సలు రాకూడదని, రెండోది ఈ విషయం ఎలాంటి పరిస్థితుల్లో అయినా మర్చిపోకూడదు అని రెండు రూల్స్ ప్రతి దేశం గుర్తుంచుకోవాలని తమ ఆటతోనే చాటి చెప్పింది. నోరు ఉంది కదా అని భారత ఆటగాళ్ళని కెలికితే ఫలితం లార్డ్స్ టెస్ట్ మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే తరహా కవ్వింపులతో మూల్యం చెల్లించుకుని రెండుసార్లు సొంత గడ్డపై సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా అదే తరహా ప్రవర్తనతో గెలిచే మ్యాచ్లో ఓటమి పాలైంది. లార్డ్స్ టెస్ట్లో భారత విజయానికి మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వీరోచిత బ్యాటింగ్, మహమ్మద్ సిరాజ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్, కేఎల్ రాహుల్ సెంచరీ, పుజారా రహానే ఆపద్బాంధవ ఇన్నింగ్స్ కారణాలు కావచ్చు. కానీ ఓటమి అంచున చేరిన భారత ఆటగాళ్లలో గెలవాలనే కాంక్షను రగిలించింది మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్ల కవ్వింపులే. వారి స్లెడ్జింగే భారత ఆటగాళ్లలో విజయం సాధించాలనే కసిని రగిలించింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ మాత్రమే కాదు, క్రౌడ్ కూడా టీమిండియాని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టారు. ఇక లార్డ్స్ టెస్ట్ ఆసంతం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. మూడో రోజుకి ఇది తారాస్థాయికి చేరుకుంది. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఈ కవ్వింపులు మొదలయ్యాయి. ఇక నాలుగో రోజు ఆదివారం ఆటలు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య కూడా అగ్గి రాజుకుంది. చివరి రోజు బుమ్రా మార్కూట్, బుమ్రా జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్ మార్కూట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షమీ బుమ్రా బ్యాటింగ్ ని సహించలేకపోయిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు నోరు పారేసుకున్నారు. కానీ ఈ స్లెడ్జింగ్ ని భారత ఆటగాళ్లు సైతం అదే రీతిలో తిప్పికొట్టారు. మైదానంలో బుమ్రాని కవ్విస్తుంటే బాల్కనీలో భారత ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. 60 ఓవర్స్లోనే ఇంగ్లాండ్ని మట్టి కరిపించారు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, శృతిమించని కవ్వింపులకు మేమేమీ వెనుకాడం, మీరు మాలో ఒకరి వెంట పడితే మేం మొత్తం 11 మంది మీ వెంట పడతామని కవ్వింపుల పట్ల తమకున్న కమిట్మెంట్ తెలియజేశాడు కేఎల్ రాహుల్. ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ సైతం ఇంగ్లాండ్ ఆటగాళ్ల కవ్వింపుల వల్లే బుమ్రా షమి పట్టుదలగా పరుగులు చేశారన్నాడు. వారి స్లెడ్జింగ్తోనే 60 ఓవర్స్లోనే ప్రత్యర్థిని ఆల్అవుట్ చేయాలనే కాంక్ష రగిలింది అన్నాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన రిజల్ట్తో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు అన్నంలో ఎలాంటి సందేహం లేదు.